అందరికి నమస్కారం మిత్రులారా రెమెడీస్ హోమ్ రెమెడీస్ చాలామంది ఇటీవల వచ్చిన వాళ్ళు సార్ మీరు ఇటీవల హోమ్ రెమెడీస్ చెప్పట్లేదు జనరల్ హెల్తీ చెప్తున్నారు మీ వీడియోలు చూసేది మేము రెమెడీస్ కోసం మీరు చెప్పేటువంటి చిట్కాలు బాగున్నాయి ఈజీగా ఉంటాయి ఎవరైనా ఫాలో అయ్యేటట్టు ఉంటాయి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి అటువంటి రెమెడీస్ చేయండి సార్ అని చెప్పి ఈ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి సో దాంట్లో ఇటీవల వచ్చినటువంటి కేసుల్లో చాలా మేము చాలామంది అడిగిన కేసు ఏంటంటే వరిబీజం అంటే మనకు టెస్టికల్స్ వృషణాలు ఏదైతే ఉంటాయి జెంట్స్కి ఆ వృషణాలకి వాపు రావడం దీన్ని వరిబీజం అంటారు ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు చాలామంది ఇటీవల కాలంలో బాగా పెరుగుతుంది కొంతమంది దానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు అంటే ప్రాపర్ సపోసిటరీస్ ఉండేటువంటి అండర్వేర్స్ లాంటివి వాడకపోవడం ఒకటి ఏదైనా దెబ్బ తగలడం వల్ల కావచ్చు ప్లస్ దూకడం ఏదైనా సరే దానికి కొంచెం అదురు లాంటిది ఏదైనా అయినప్పుడు కొంచెం అక్కడ ఊగుతుంది ఊగినప్పుడు ఆ దెబ్బ తగిలినట్టు కావచ్చు కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి అటువంటి కండిషన్లో కూడా దానికి వాపు వచ్చేది ఉంటుంది పర్టికులర్గా ఇది రీజన్ అనేది కొన్నే తెలుసు కానీ ఎందుకు వస్తుందో తెలియదు దానివల్ల ఏమవుతుందంటే ప్యాంట్లు వేసుకోలేము సరిగ్గా నడక కూడా సరిగ్గా ఉండదు అంటే నడక కూడా కొంచెం వేరుగా తగిలినప్పుడల్లా నొప్పి వస్తూ ఉంటుంది రాసుకున్నప్పుడల్లా అందుకని ఈ ప్రాబ్లం కొంతమందికి ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా ఇది వాపు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే స్టెరాయిడ్ మెడికేషన్ రకరకాలు వాడుతూ ఉంటారు ఇన్ఫెక్షన్ లాంటివి అయితే ఏదో తగ్గుతూ ఉంటుంది కానీ ఈ వాపులు ఇటువంటి ఏమైనా తగ్గాలి అంటే ఏం చేయాలి వాపులు తగ్గడానికి హోమ్ రెమెడీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము హోమ్ రెమెడీస్లో ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సింది జిల్లేడాకులు దొరుకుతాయి మనకు ఓకే జిల్లేడాకుల్ని నూరి దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఆ వృషణాలకు మనం అప్లై చేయొచ్చు అలాగే ఫ్రెష్ అంటే రీసెంట్గా మీరేమన్నా కానీ దాన్ని చూసుంటే అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని మీరు కానీ అబ్జర్వ్ చేస్తుంటే పొగాకు దొరుకుతుందండి షాపుల్లో వెళ్ళి అడిగితే పొగాకు ఇస్తారు పొగాకును తీసుకొని నీళ్లతో నూరి ఆ పేస్ట్ని అప్లై చేయండి పేస్ట్ని అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా పోతుంది వాపు జిల్లేడాకులకి ఆముదం రాసి వేడి చేసి దాన్ని కూడా పెట్టొచ్చు ఇందా చెప్పాను చూడు ఆ పొగాకు అన్నది పొగాకుని నీళ్ళతో తడిపి కూడా కట్టొచ్చు దాన్ని పొగాకు ఆకు ఎండిపోయింది ఉంటుంది కదా ఆ పొగాకుని నీళ్ళతో కొంచెం తడిపి నానబెట్టి దాన్ని కట్టినా సరిపోతుంది దాన్ని కూడా అప్లై చేయొచ్చు కొబ్బరి కోరు ఆముదపు గింజల పప్పు ఇవి కొంచెం అన్ని చోట్ల దొరకడం కష్టం ఈ రెండింటిని ఈక్వల్గా నూరి ఆ పేస్ట్ని అప్లై చేయొచ్చు దానికి అప్లై చేస్తే మనకు ఆ వాపు తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది అలాగే 20 గ్రాముల జిల్లేడాకులు తీసుకొని 10 గ్రాములు సైంధవ లవణం రాక్ సాల్ట్ అంటాం ఈ రెండింటిని కలిపి ఈక్వల్గా నూరేసి పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా అప్లై చేయొచ్చు అప్లై చేసి అది ఆరిపోయేదాకా ఉండి తర్వాత కడిగేయచ్చు ఆవాలు వస చూర్ణం దొరుకుతుంది వస కొమ్ము కూడా దొరుకుతుంది ఆవాలు ఈ రెండింటిని కూడా కొంచెం నీళ్ళు వేసేసి మెత్తగా నూరేసి దాన్ని కూడా అప్లై చేయొచ్చు ఆవాలు కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే కూడా అది క్లియర్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మనకు నొప్పి కూడా తగ్గుతుంది అలాగే ఉల్లిపాయలు రెండు రకాలు తెల్లవి ఎర్రవి ఉంటాయి కదా ఎర్ర ఉల్లిపాయల రసం తీసుకోండి ఎర్ర ఉల్లిపాయల రసము ప్లస్ దాంతోపాటు తేనె ఈ రెండు ఈక్వల్గా కలిపి తాగే డైరెక్ట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు తాగొచ్చు దీన్ని చేయడం వల్ల ఇది ఇంటర్నల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఇది చూపిస్తూ ఉంటుంది ఎక్స్టర్నల్గా వీటిని మనం అప్లై చేస్తాం కాబట్టి దీంతో మనకు ఆ వృషణాల వాపు తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది కోల్డ్ హిబ్బాత్ అంటాం తొట్టి స్నానం ఒక ప్లాస్టిక్ టబ్లో చన్నీళ్ళు పోసి ఎంత చల్లగా ఉండేటువంటి నీళ్ళలో కూర్చోగలిగితే అంత మంచిది నీళ్ళలో కూర్చొని సిడ్జ్ బాట్ అంటారు దీన్ని కూర్చుంటే ఆ నొప్పి తగ్గుతుంది నొప్పిని గుంజేస్తూ ఉంటుంది అది ఈజీగా ప్లస్ ప్రాపర్ సపోసిటరీస్ వాడండి గోచి అంటే లంగోటి లాంటిది కానీ వాడగలిగితే మీకు ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది తగ్గేదాకా టైం పడుతుంది కనీసం ఒక 40 to 60 డేస్ ఈ రెమెడీస్ని కానీ వాడగలిగితే మీకు రిజల్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది మట్టి కూడా వాడవచ్చు ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే నల్లరేగడి మట్టి దొరుకుతుంది కదా నల్లరేగడి మట్టి నీళ్ళలో కలిపేసి ఆ మట్టి పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేయొచ్చు
దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సిటీలో ఉన్న వాళ్ళైతే ముల్తాని మట్టి దొరుకుతుంది, ముల్తాని మట్టితో అప్లై చేయవచ్చు. నల్లరేగడి మట్టి ఎక్కువసేపు ఉంటుంది ఆరడానికి, దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఎంతో కొంత ముల్తాని మట్టి అయినా మనం వాడుకోవచ్చు. వీటిని కానీ మనం కానీ ప్రాక్టీస్ కానీ చేస్తూ ఉంటే వృషణాల నొప్పి తగ్గుతుంది, వాపు కూడా తగ్గుతుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.